అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాపగండ టెక్నాలజీ మోత మోగనింది ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు గులాబీ నేతలు సిద్ధం అవుతున్నారు హైటెక్ పద్ధతుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు అందివచ్చిన సాంకేతికతతో ఓటర్లకు చేరువయ్యేందుకు నాయకులు మోజపడుతున్నారు అత్యాధునిక ప్రచార వాహనాలతో ఊరువాడ హోరెత్తించబోతున్నారు జెమిలి ముచ్చటం ముగిసింది ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం రావడం ఖాయమైంది బిఆర్ఎస్ టికెట్ల ప్రకటన పూర్తయింది దీంతో నేతలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టారు ఇప్పటికే సోషల్ మీడియా వేదికల్ని ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు దీనికి డిజిటలైజేషన్ వాహనాలను తోడు చేయబోతున్నారు ఎన్నికల ప్రకటన వచ్చి రాగానే నేతలు ఈ వాహనాలతో ఊళ్ళలో ప్రచారంపై ఫోకస్ పెట్టేలా కసరత్తు చేస్తున్నారు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్న వాహనాలతో ఓటర్లను ఆకట్టుకునేలా కార్యాచరణకు పూనుకున్నారు గులాబీ నేతలు పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలతో ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో ప్రచారం చేసేలా వీడియోలను సిద్ధం చేస్తున్నారు హైటెక్ వాహనాలకు ఓవైపు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి తమ ప్రచారాన్ని ఉద్ృతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వాహనాల ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు కళ్ళకు కట్టేలా చూపించబోతున్నారు పదేళ్ల అభివృద్ధిని తక్కువ సమయంలో ఎక్కువ మందికి తెలిసేలా ప్రచారం చేయబోతున్నారు ఓ చిత్రం 1000 మాటల పెట్టనే విషయాన్ని నిజం చేయబోతున్నారు 10 మంది గుమ్మిగూడిన ప్రతి చోట ఈ వాహనాలను ఆపి వీడియోలను ప్రదర్శిస్తారు యువతను ఆకట్టుకునేందుకు ఇప్పటికే సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు ఇక డిజిటల్ ప్రచారంతో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుంది జనాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు మైకు ఉంటుంది అభ్యర్థులు రెస్ట్ తీసుకునేందుకు వ్యాన్ లోనే ఏర్పాట్లు ఉంటాయి ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకునేందుకు వైఫై సహా అన్ని సౌకర్యాలు ఉంటాయి మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ఇప్పటికే ఈ తరహా వాహనాలను వినియోగిస్తున్నారు సోషల్ మీడియా ఏందంటే లైక్ మనలాంటి యువకులు గాని ఎవరంటే నార్మల్ వాడతారు కానీ మన దాంట్లో ఓటింగ్ పల్స్ చూసినట్టయితే మీరు లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్ కానీ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ లేకపోతే ఏ లోకల్ ఎలక్షన్స్ చూసినట్లయితే వృద్ధులు కానీ లేకపోతే ఆసరా అంటే లబ్ధి పొందుతున్న గవర్నమెంట్ పథకాల నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇవన్నీ యూజ్ చేయలేరు వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎల్ఈడి వెహికల్ తీసుకెళ్ళి ఒక మండలంలో తిప్పారనుకోండి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి మనకు 5 మండలాలు ఉంటాయి ప్రతి మండలానికి ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ ప్రతి ఒక్కరు అంటే రిక్వైర్మెంట్గా వెళ్తున్నారు ఎమ్మెల్యేలు కంటెస్టెంట్ చేసేవాళ్ళు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి దాన్ని కూడా మార్కెట్లకు తీసుకోవాలనుకున్నారు ఆ దానికి గాను పబ్లిక్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ లోపల ఒకరిలా మారాలంటే ఎల్ఈడి ఒక మాధ్యమం అయింది సార్ ఈరోజు సోషల్ మీడియాకి ఈ దీటుగా వెళ్తుందనమాట అందుకోసమని ఎల్ఈడి క్యాంపెయిన్ వెహికల్స్ మనము చాలా వరకు ప్రమోట్ చేస్తున్నాం మన సైడ్ నుంచి ఈసారి ఎన్నికల్లో సుమారు 2000 డిజిటల్ వాహనాలు రాష్ట్రంలో తిరగనున్నట్టు అంచనా సొంత వాహనాల కంటే ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఇలాంటి వాహనాలను అద్దెకు తీసుకునేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు డిజిటల్ ప్రచారంలో దూసుకెళ్లేందుకు బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నట్టు సమాచారం మారుతున్న కాలంతో పాటు మారకపోతే వెనకబడిపోతాము అన్నది నగ్న సత్యం దానికి తగ్గట్టుగానే నేటితరం నాయకుల తీరు ఉండనుందే